హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మీరు బాగున్నారా? నేనైతే బాగున్నాను. తిరుమల ట్రిప్ పార్ట్ 1 చూసారు కదా ఫ్రెండ్స్, ఇది వచ్చేసి పార్ట్ 2 తిరుమల ట్రిప్. మేము తిరుమలకి వెళ్ళిన తర్వాత ప్లేసెస్ ఏమేమి తిరిగామో చూపిస్తాను అన్నాను కదా ఫ్రెండ్స్, చూపిస్తాను ఇప్పుడు. ముందుగా అయితే మేము బస్ స్టాండ్లో దిగాము, రూమ్ తీసుకోవడానికి వెళ్తున్నాము. రూమ్ తీసేసుకొని ఇంకా 10 మినిట్స్ రెస్ట్ తీసుకొని దాని తర్వాత ఇంకా ప్లేసెస్కి విజిట్ చేద్దామని వచ్చాము. ఏమేమి ప్లేసెస్ ఉన్నాయో చెప్తాను ఫ్రెండ్స్. వేణుగోపాలస్వామి ఆలయము, జపాలి ఆంజనేయ స్వామి ఆలయం, ఆకాశగంగ, పాప నివాసనం, శిలాతోరణం, శ్రీవారి పాదాలు. బస్సులో వెళ్ళాలనుకుంటే 1 పర్సన్కి 90 రూపీస్. ఇంకా బస్సు ఎక్కడానికి ఇంకా స్ట్రైట్గా వెళ్తూ ఉన్నాము. ఇక్కడ అన్నమయ్య ఉన్నారు. ఇక్కడ ఫ్లవర్స్ చాలా బ్యూటిఫుల్గా, వండర్ఫుల్గా చాలా బాగున్నాయి కదా ఫ్రెండ్స్. వెంకటేశ్వర స్వామి భక్తుడైన అన్నమయ్య పక్కనే వెంకటేశ్వర స్వామి ఉన్నారు. ఇప్పుడు స్ట్రైట్గా వెళ్తే వెంకటేశ్వర స్వామి కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, వెంకటేశ్వర స్వామి చాలా బాగున్నాడు కదా ఫ్రెండ్స్. ఇక్కడ బాగా డెకరేట్ చేశారు ఫ్లవర్ పాట్స్తో. నేను నామం పెట్టించుకున్నాను, ఎలా ఉందో కమెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్. బాగుందా? ఇంకా స్ట్రైట్గా వెళ్తే ఇక్కడ అమ్మవారు ఉన్నారు, ఇక్కడ బాగా డెకరేట్ చేస్తున్నారు. ఇంకా ఫొటోస్ తీసేసుకొని బస్ ఎక్కేసి పాప వినాశనంకి వచ్చేసాము. ఇక్కడైతే చాలా షాప్స్ ఉన్నాయి. మేమైతే ఫస్ట్ బ్యూటిఫుల్గా ఉండే క్లిప్స్ చూస్తున్నాము, చాలా బాగున్నాయి, నాకైతే చాలా నచ్చాయి. మేము ఇవన్నీ చూసిన తర్వాత ఈ క్లిప్ని మేము కొనుక్కున్నాము. ఇంకా కొనేసుకొని ఇంకా స్ట్రైట్గా వెళ్తూ ఉన్నాము. ఇక్కడ షాప్స్ ఉన్నాయి కదా, హ్యాండ్ బ్యాగ్ షాప్ ఉంటే ఒక హ్యాండ్ బ్యాగ్ తీసుకుంది మామమ్మ. పింక్ కలర్ హ్యాండ్ బ్యాగ్ ఇది, ఓన్లీ 200 రూపీస్ అంట, చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. ఇప్పుడైతే మేము ఇంకా స్ట్రైట్గా వెళ్తే ఇక్కడ కమ్మలు ఉన్నాయి, ఈ కమ్మలు మేము తీసుకున్నాము. ఇంకా స్ట్రైట్గా వెళ్తూ ఉన్నాము. ఇక్కడ చాలా బొమ్మలు ఉన్నాయి, ఇక్కడ శంఖాలు అన్నీ చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. స్ట్రైట్గా వెళ్ళి లెఫ్ట్ తీసుకుంటే పాప వినాశనం వస్తుంది. ఇంకా స్ట్రైట్గా వెళ్ళాలి. ఇక్కడ మేము స్వీట్ కార్న్ కొనుక్కున్నాము. కొనుక్కొని తినేసిన తర్వాత వెళ్తూ ఉన్నాము. ఇంకా స్ట్రైట్గా వెళ్తే పాప వినాశనం వచ్చేసింది. ఇక్కడ నీళ్ళల్లో స్నానం చేస్తే పాపాలన్నీ తొలగిపోయి కోరికలు తీరుతాయంట, అందుకని మేము స్నానం చేస్తున్నాము. చాలామంది వచ్చి స్నానం చేస్తున్నారు. ఇక్కడ మా చిన్న పిన్ని, నేను, మా తాతయ్య, మా అమ్మమ్మ, మేము నలుగురు స్నానం చేసాము. ఇక్కడ స్నానం చేసే దగ్గర పక్కనే శ్రీ గంగాదేవి అమ్మవారి ఆలయం ఉంది. ఒకసారి మీకు ఇక్కడంతా చూపిస్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్, అక్కడ ఉంది గంగాదేవి అమ్మవారి గుడి. ఇక్కడ చాలా మంకీస్ ఉన్నాయి. ఇక్కడ ఒక డ్యామ్ ఉంది కానీ వాటర్ రావట్లేదు ఫ్రెండ్స్. ఇక్కడ మంకీ ఎలా బనానా తింటుందో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. స్నానం చేసేసి గంగాదేవి అమ్మవారిని దర్శించుకొని ఇంకా వచ్చేసాము. వచ్చేసి ఇంకా మ్యాంగో కొనుక్కున్నాము. మేము ఇంకా కొన్ని వస్తువుల్ని కొనాలనుకున్నాము, సో మేము గవ్వలతో చేసి ఉన్న మిర్రర్ని కొనుక్కున్నాము. ఇంకా కొనేసిన తర్వాత ఇక్కడ బ్యాంగిల్స్ చాలా బాగున్నాయి, మాకైతే చాలా నచ్చాయి. 1 బ్యాంగిల్ వచ్చేసి 80 రూపీస్, సో మేము 2 బ్యాంగిల్స్ కొనుక్కొని ఇంకా ఐస్ క్రీమ్ కొనుక్కొని తినేసిన తర్వాత గుర్రాలు రన్ చేస్తున్నట్టు ఉన్న పటాన్ని కొనుక్కున్నాము. ఇంకా కొనేసుకొని ఇంకా ఆకాశగంగాకి వెళ్తున్నాము. ఆకాశగంగాకి అయితే ఇప్పుడు వచ్చేసాం ఫ్రెండ్స్. ఆకాశగంగ వచ్చిన తర్వాత స్ట్రైట్గా వెళ్ళాలి. ఇక్కడ కూడా చాలా షాప్స్ ఉన్నాయి. ఇంకా స్ట్రైట్గా వెళ్తే ఇక్కడ వినాయకుడు ఉన్నాడు, దండం పెట్టేసుకొని ఇంకా స్ట్రైట్గా వెళ్ళాము. అక్కడ కూడా ఆంజనేయ స్వామి ఉన్నాడు, అక్కడ చూసేసి దండం పెట్టుకొని ఇంకా స్ట్రైట్గా వచ్చాము. ఆకాశగంగకి అయితే వచ్చేసాము. ఇక్కడ స్లిప్పర్స్ పెట్టేసి వెళ్తున్నాము. ఆకాశగంగ అంటేనే ఆంజనేయ స్వామి ఆలయం కాబట్టి ఈరోజు ట్యూస్డే, సో చాలామంది వచ్చారు ఇక్కడికి. ఇక్కడ వాటర్ ఫాల్స్ ఉంటాయి, 2 డైరెక్షన్స్లో వస్తాయి వాటరు. వాటర్ని తాగేసి అట్లాగే తలపైన చల్లుకొని ఇంకా దీపం వెలిగించాలి.
అందరం తీర్థం తాగేసిన తర్వాత మా అమ్మమ్మ దీపం వెలిగించింది. మేము దండం పెట్టేసుకొని ఇంకొచ్చేసాము. ఇక్కడ ఆంజనేయ స్వామికి ఇందాక మనీ పెట్టలేదు, సో ఇప్పుడు నేను మనీ పెట్టాను. ఇంకా మేము ఆకాశగంగ నుంచి రూమ్కి వస్తా ఉన్నాము. ఇక్కడ దారిలో ఏంటంటే షాప్స్ ఉన్నాయి. వెంకటేశ్వర స్వామి ఇలా సాంగ్స్ వస్తూ లైట్స్ వస్తూ ఉన్నాయి. మేము ఇంకా ఇవన్నీ చూసిన తర్వాత హోటల్కి వెళ్తున్నాము. ఇంకా తినేసిన తర్వాత రూమ్కి వచ్చేసి రెస్ట్ తీసుకుని నైట్ అంతా మార్నింగ్ వచ్చేసి మా అమ్మమ్మ మా చిన్నపిన్ని నేను కత్తిరింపులు ఇచ్చాము. మా తాతయ్య వచ్చేసి గుండు చేపించుకున్నాడు. కత్తిరింపులు ఇచ్చేసి రూమ్కి వచ్చి ఫ్రెష్ అయ్యాము. మేము ఇప్పుడు స్వామివారి దర్శనానికి వెళ్తున్నాము. బాయ్ ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, తిరుమల ట్రిప్ అయిపోయింది. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, మీ ఫ్యామిలీకి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీకు ఈ ప్లేసెస్ కనుక నచ్చినట్లయితే కామెంట్స్లో చెప్పండి. మాకు సపోర్ట్ చేసే వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.